పిల్లలు, మనందరికీ ఆశలు కోరికలు ఉంటాయి కదా. కొన్ని ఆశలు కోరికలు అయితే నీకు అవి చాలా ఇష్టము, నీ హృదయానికి నీ మనసుకి అది చాలా సంతోషపరుస్తుంది, నీకు అది చాలా విలువైనది. కొన్నిటిని ఈరోజు మనము చూద్దాం. పిల్లలు, కొంతమందికి ప్రయాణం చేయడం అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళడం, కొన్ని స్థలాలు ఖచ్చితంగా చూడాలి అనేదే వాళ్ళకి చాలా ఇష్టము, చాలా విలువైనది. వాళ్ళ మనసు ఎప్పుడు ప్రయాణం మీదనే ఉంటది. కొంతమందికి తిండి అంటే చాలా ఇష్టము, వాళ్ళ మనసు ఎప్పుడు తిండి మీదనే ఉంటది. ఇప్పుడేం తిందాం, తర్వాత ఏం తిందాం అనేదే వాళ్ళ మనసు ఎప్పుడు తిండి మీదనే ఉంటది. ఇంకొంతమందికి అయితే వాళ్ళ ఎలాగున్నారో తృప్తి పడరు, ఇంకా అందంగా ఉండాలి, ఇంకా అందంగా కనిపించాలని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేస్తే ఇంకా అందంగా కనిపిస్తాను అని వాళ్ళ మనసు ఎప్పుడు దాని గురించనే ఉంటది. ఇంకొంతమందికి అయితే ఎప్పుడు డబ్బు గురించే ఉంటది, ఇంకా డబ్బు ఉండాలి, ఎలా డబ్బు వస్తుంది, ఇంకా నేను డబ్బును ఎలా సంపాదించగలను అని వాళ్ళ మనసు ఎప్పుడు డబ్బు గురించనే ఉంటది. ఇంకొంతమందికి అయితే ఫోన్, ల్యాప్టాప్, గేమ్స్ దీని గురించనే వాళ్ళ మనసంతా ఎప్పుడు దాని మీదనే ఉంటది. గేమ్స్ ఆడాలి, తర్వాత ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదో ఒకటి ఫోన్తోనే ఉండాలి, ఫోన్ ల్యాప్టాప్ తోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మనసంతా దాని మీదనే ఉంటది. కొంతమందికి మ్యూజిక్ అంటే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ మనసు ఎప్పుడు మ్యూజిక్ మీద ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, వాళ్ళ మనసు ఎప్పుడు దాని గురించినే ఆలోచిస్తూ ఎప్పుడు వాళ్ళు దాని మీదనే ఆశలు ఉంచుకొని ఉంటారు. పిల్లలు, ఇవన్నీ చాలా మంచిదే, కానీ మన మనసు ఎప్పుడు దాని మీదనే ఉంచి దేవునికి ఇష్టానుసారంగా కాకుండా, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా కాకుండా, దేవుని కంటే ఎక్కువగా దీన్నే ఆలోచిస్తూ దీని మీదనే మన మనసు ఉంచడం తప్పు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి 6:21, నీ ధనం ఎక్కడ నున్నదో అక్కడే నీ హృదయము ఉండును. మత్తయి 6:22. పిల్లలు, బైబిల్ ఏం చెప్తుందంటే నీ ధనం ఎక్కడ నున్నదో అంటే, నీ ధనం అంటే నీకు విలువైనది, నీకు ఏదైతే విలువ, కొన్ని కోరికలు కొన్ని ఆశలు నీకు చాలా విలువైనది, కొన్ని వస్తువులు కూడా నీకు చాలా విలువైనది. నీ ధనం ఎక్కడ నున్నదో అక్కడే నీ హృదయము ఉండును అంటే నీ మనస్సు, నీ హృదయం ఎప్పుడు అక్కడే ఉంటదని బైబిల్ చెప్తుంది. పిల్లలు, ఎప్పుడు నీ మనస్సు నీకు ఏదైతే ఇష్టమో దాని మీదనే ఉన్నప్పుడు నీవు దేవుని గురించి ఆలోచించవు, ప్రార్థన, బైబిల్ చదవడము, లేదా పరలోకానికి సంబంధించిన పైనున్న వాటి మీద నీకు మనస్సు ఉండదు. ఈరోజు మన కంఠత వాక్యంలో మనం నేర్చుకున్నాం కదా, గుర్తుందా పిల్లలు? కంఠత వాక్యంలో ఏం నేర్చుకున్నాము? కొలోసీ 3:2, పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కొలోసీ 3:2. నీ మనస్సు ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద ఉంటుందో, నీ మనసు ఎప్పుడు పరలోకం మీద, దేవుని మీద, దేవునికి మహిమ తెచ్చే వాటి మీద మనసు ఉండదు. ఎప్పుడు నీ గురించే స్వార్థంగా ఆలోచిస్తుంటావు, నేను బాగుండాలి, నాకు అన్ని ఉండాలి, ఇవి నాకు కావాలి, ఎప్పుడు నాతోనే ఉండాలి, నాకు నీకు ఇష్టమైన వాటివి, నువ్వేమైతే చేయాలనుకుంటావో దాని మీదనే నీ మనసు ఉంటది. ఇతరుల గురించి కూడా ఆలోచించవు, ప్రేమ కలిగి ఉండవు, సమాధానంగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు, నీతిగా, న్యాయంగా, మంచిగా ఇతరులతోనూ, లేదా నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు ఇవన్నీ న్యాయంగా, నీతిగా, మంచిగా ఉండవు. కాబట్టి నీ మనసు ఎప్పుడైతే దేవుని మీద, దేవుని రాజ్యం, పరలోకం మీద, పైనున్న వాటి మీద నీ మనసు ఉన్నప్పుడు నీ మనసు ఎప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, నీతి దీని మీదనే ఉంటది. అప్పుడు దేవుని మహిమ పరిచే వాటి మీద నీ మనసు ఉంటది, దాని గురించి ఆలోచిస్తావు. ఏసయ్య మరలా వస్తున్నాడని కూడా నీకు గుర్తుంటది, నీవు ఇతరులకు ఈ విషయం చెప్పాలనే కోరిక కూడా నీకు ఉంటది. పిల్లలు, ఇవన్నీ ఎప్పుడవుతుందంటే, నీవు ఎప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలో రమ్మని అడుగుతావో, నీ యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే నీవు నీ మనసు, నీ ఆలోచనలు, నీ కోరికలు పైనున్న వాటి మీద,
పరలోకం సంబంధించిన విషయం, దేవుణ్ణి మహిమపరిచే విషయాల మీద నీ మనసు ఉంటది. యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే నీ మనసు పైనున్న వాటి మీద ఉండదు, కానీ భూ సంబంధమైన వాటి మీదనే ఉంటది. కాబట్టి నీవు యేసు ప్రభు నీ హృదయంలోకి రమ్మని అడగవచ్చు, ఇప్పుడే నీవు అడగవచ్చు. నీవు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఏసయ్యా, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపపు శిక్షను నువ్వు సిలువలో తీసుకున్నావని నేను నమ్ముతున్నాను. నా హృదయంలోకి రండి ఏసయ్య అని నేను కోరుకుంటున్నాను. ఏసయ్య నామంలో ఆమేన్ అని నీవు ప్రార్థించినప్పుడు ఏసయ్య నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నీవు కూడా నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ కోరికలు పై సంబంధమైన వాటిది, అంటే దేవుని మహిమపరిచేటివి, పరలోకానికి సంబంధించిన వాటి మీద నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని దాని మీదనే ఉంటది. అప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరచగలవు. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీ మనస్సు పైనున్న వాటి మీద, దేవుని మహిమపరిచే విషయాల మీద నీ మనసు ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు దేవుని మహిమపరిచే విధంగా జీవిస్తావా?